ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ లోకేష్ని ఏం చెప్తున్నారంటే నీకన్నా నా స్థాయి ఎక్కువ అని నేనే చెప్తున్నాను అంటున్నాడు. ఎవరికి కానీ ఒక స్థాయి, ఒక లెగసీ ఎప్పుడు వస్తుందంటే ఆ స్థాయి కొన్ని తరాలు పనిచేయాలి, కొన్ని తరాల నుంచి వస్తేనే స్థాయి వస్తుంది. నేను అడుగుతున్నా ఈరోజు లోకేష్ గారు తాత ఏం చేశారండి? ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేశారు, ఈ దేశం కోసం పనిచేశారు, ముఖ్యమంత్రిగా పనిచేశారు. లోకేష్ వాళ్ళ అబ్బా, లోకేష్ అబ్బా, చంద్రబాబు నాయుడు అబ్బా ఏం చేశారండి? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజల కోసం సేవలు చేశారు, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడారు. నేను అడుగుతున్నా అనిల్ కుమార్ యాదవ్, మీ తాత ఏం చేశాడు ఈ రాష్ట్రానికి? ఏమన్నా మీ తాత ఏమైనా చేశాడా, లేదా మీ అబ్బా ఏమైనా చేశాడా? లోకేష్ అబ్బా ఈ రాష్ట్రం కోసం పనిచేశాడు, రాష్ట్ర ప్రజల కోసం పనిచేశాడు, నీ అబ్బా ఏం చేశాడు నీకు ఆ స్థాయి రావడానికి? ప్రజలు 2 సార్లు గెలిపిస్తే నీకు స్థాయి వచ్చేస్తుందా? నీ పైన అమ్మాయికుడు వెనక తరగతులు పడినోడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడు, పాపం అని ఓటేసి ఉంటారు నీకు, లేదా జగన్మోహన్ చూసి నీకు ఓటేసి ఉంటారు. నీ స్థాయి ఎంత పెరిగిపోయింది, ఎక్కడి నుంచి వచ్చింది నీకు స్థాయి? స్థాయి అనేది ఇంకో 2 నెలల్లో నేను తీసేస్తే మంత్రి నీ స్థాయి తగ్గిపోద్ది, అది కాదు స్థాయి. నీకు పదవి ఉన్నా ఉండకపోయినా, రాజ్యాధికారం ఉన్నా ఉండకపోయినా ఉండేది స్థాయి. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.